హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఆంధ్ర ఆడపడుచు చిన్ని వల్గస్. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే వ్లాగ్, అంటే శివరాత్రి మరుసటి రోజు వ్లాగ్ అన్నమాట. మేమైతే నైట్ 12 వరకు ఉన్నాము జాగారం, అండ్ హస్బెండ్ వాళ్ళైతే అస్సలు పడుకోలేదు, ఫుల్ నైట్ జాగారం ఉన్నారు. అండ్ హౌస్ఫుల్ కూడా ఆడారండి, ఫుల్గా 4 o'clock వరకు హౌస్ఫుల్ ఆడారు. ఆడిన తర్వాత వెంటనే ఇంకా బీచ్కి స్టార్ట్ అయిపోయాం మేము. ఇక్కడికి వచ్చేసరికి 4:15 అయింది. ఈ బీచ్ వచ్చేసి తెనటి పార్క్ ఉంది కదండి, అక్కడ బీచ్ చూస్తున్నారు కదా. ఈ కొబ్బరి చెట్లు అనేవి తీసుకొచ్చి అంటే పెట్టారు అని చెప్పేసి అప్పుడు మీరు వినే ఉంటారు అవి. అండ్ మేమైతే ఇంకా స్నానాలు అవి చేసుకొని బీచ్ దగ్గర నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము. మనకి పక్కనే పార్క్ ఉంటుంది కదండి, పార్క్కి వచ్చాము. పిల్లలందరూ కొంచెంసేపు సరదాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి పార్క్కి తీసుకువెళ్ళాము. ఫుల్ ఎంజాయ్ చేస్తారండి పిల్లలైతే మాత్రం. చూస్తున్నారు కదా, అప్పుడైతే క్లైమేట్ ఇంకా చాలా కూల్ కూల్గా ఉంది. సన్ రైజ్ అవుతుందని చూశాను కానీ ఇంకా అవ్వలేదండి. ఇంకా చూసి చూసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడైతే కొంచెం సేపు పిల్లలైతే సరదాగా స్పెండ్ చేశారు అందరూ కూడా. అక్క వాళ్ళు మేము కలిపి వెళ్ళాము. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది, ప్రశాంతంగా ఉందండి మార్నింగ్ మార్నింగే. ఒకసారి వ్యూ అంతా మీరే చూసేయండి ఎలా ఉందని చెప్పి. ఇంకా శివరాత్రి రోజు మీరు ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ టైప్ వీడియోస్ కావాలి అనేది కూడా నాకు సజెస్ట్ చేయండి, తప్పకుండా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే షిప్ హౌస్లా ఉందండి చిన్నది. పైనుంచి ఇలా వెళ్తుంటే వ్యూ చాలా బాగుంది చూపించడానికి, చూడటానికి కూడా. నేనైతే ఫుల్ వెయిటింగ్ అండి, సన్ రైజ్ అవుతుందేమో అని చెప్పి ఫుల్ వెయిట్ చేశాను కానీ అస్సలు అవ్వలేదు. అందుకే అటువైపు మాత్రమే వ్యూ అనేది బాగా ఎక్కువ షూట్ చేశాను, అవుతుందేమో అవుతుందేమో అని చెప్పి. ఇంకా అస్సలు అవ్వలేదు, మేము చాలాసేపు ఉన్నాం కానీ అవ్వలేదు. అవ్వకపోయేసరికి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే ఒక 1/2 hour వరకు స్పెండ్ చేశాము. తెన్నిటి పార్క్ ఉంటుంది కదండి, అది పార్క్ వైజాగ్లో. సాటర్డే మొత్తం అయితే మేము ఫుల్గా తిరిగామండి, ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాము. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు బాగా తిరిగామండి. ఇంకా ఈ తర్వాత కనకమలక్ష్మి కోవిల్కి కూడా వెళ్ళాము, అది కూడా షూట్ చేసి ఈ వీడియోలో ఎడిట్ చేశాను, మీరు చూడొచ్చు ఈ వీడియోలోని. అమ్మవారు అయితే చాలా చక్కగా దగ్గర నుంచి షూట్ చేశానండి, అది కూడా మీకు కనిపిస్తుంది ఈ వీడియోలోన. తప్పకుండా లాస్ట్ వరకు మాత్రం చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే ఇలా ఉంది బోట్ హౌస్ లాగా చిన్నది. లోపలికి వెళ్ళి ఇంకా మీకు చూస్తున్నారు కదా పక్కన డోర్ ఉంది, ఆ డోర్లో నుంచి బయటికి వెళ్ళిపోవడమే. కాకపోతే డోర్ అనేది క్లోజ్ చేసి ఉండడం వల్ల మళ్ళీ మేము బ్యాక్ రిటర్న్ అయ్యాము. ఎలా ఉందనేది మాత్రం మీకు చూపించాను అంతే, ఎక్కడి వరకు ఉన్నదని. ఈ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడమే, పిల్లలు అనేది కొంచెం సరదాగా స్పెండ్ చేసే టైము. ఇక్కడ చాలా చాలా బాగా స్పెండ్ చేస్తారండి. చూస్తున్నారు కదా, ఇంకా సన్ రైజ్ కాలేదు. నేనైతే సన్ రైజ్ కోసం ఫుల్ వెయిటింగ్ అనమాట, నేను కూడా ఎప్పుడూ సన్ రైజ్ అవ్వడం చూడలేదు. చూద్దామని చెప్పి ఫుల్ వెయిట్ చేశాను కానీ అస్సలు కుదరలేదు, అంటే కుదరలేదంటే సన్ రైజ్ కాలేదు. ఈ
ఇది చూస్తుంటే మనకి ఒక పజిల్ టైప్లో ఉందండి, అంటే పిల్లలు ఆడుకోవటానికి చాలా చక్కగా ఉంది. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది కానీ అండి, బయట వాళ్ళకైతే తెలియదు కదా అని చెప్పి నేను మొత్తం ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి షూట్ చేశాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మొత్తం. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ మా బాబు అయితే చూడండి ఎంత చక్కగా ఆడుతున్నాడు. వాడికి ఫుల్ టైం పాస్ అయిందండి, నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ నాకు ఎందుకో నచ్చి షూట్ చేశానండి. ఇక్కడ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా పార్క్ వెళ్ళామంటే గేమ్స్ అవి ఉంటాయి కదండి, అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేశానండి శివరాత్రి. చూస్తున్నారు కదా పిల్లలు నలుగురు, అయితే అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు అండ్ మా పిల్లలిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. చాలా చాలా సరదాగా అనిపించిందండి. ఇంకా మా చెల్లి మిస్ అయిపోయింది, మా చెల్లి కూడా వచ్చుంటే ఇంకా కొంచెం బాగుండు. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉయ్యాలు అయితే, చిన్నపిల్లలకి ఉయ్యాలు అయితే చాలా బాగున్నాయండి. చూసారా అసలు పడిపోవటం కూడా జరగదండి ఉయ్యాల్లోని, అంత బాగున్నాయి. చూస్తున్నాను ఇంకా సన్ రైజ్ అవుతుందేమో అని చెప్పి కానీ అవ్వలేదు. మీరు ఆర్కే బీచ్లో గమనించినట్టుగా పాప బొమ్మ ఉంటుందండి, ఇక్కడైతే బాబు బొమ్మ ఉంది. ఇది చూసారా మా బాబుని, చూసారా అండి ఎంత బాగా ఎక్కి నిల్చున్నాడో. పైకి ఎక్కరా అంటే అస్సలు అలా నిల్చుని ఉండిపోయాడు అంతే, ఎలా చూస్తున్నాడు. వాడి హ్యాపీనెస్ అయితే అస్సలు అవధులు లేవండి, అంత చక్కగా ఆడాడు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వాడైతే అస్సలు ఫుల్ ఎంజాయ్ చేశాడు అన్నమాట. వీడు ఇలా ఆడుతుంటే వాళ్ళ అక్క వాళ్ళ మాత్రం ముగ్గురు కూడా వాడి చుట్టూ పరిగెట్టే వాళ్ళండి. ఇక్కడ చూడండి పిల్లలు నేను గెలిచాను అని చెప్పి అరుస్తున్నారు. చూసారా నేనే గెలిచాను అని చెప్పి. ఇక్కడ చూడండి నేను గెలిచాను అనుకొని అరుస్తున్నారనమాట. ఇక్కడ చూస్తే మా బాబు బాగా భయపడ్డాడు, వాడికి లయన్ అన్నా టైగర్ అన్నా పేర్లు చెప్తేనే భయం. ఇంకా చూస్తే అస్సలు చాలా భయపడతాడు అనమాట. వీళ్ళు మాత్రం బాగా వెళ్ళారండి, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఎక్కడ ఏది కనిపించినా సరే ఫుల్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. నేనైతే ఈ పార్క్ దగ్గర మొత్తం షూట్ చేశానండి, ఏ విధంగా ఉంటుంది ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా చూపించాను మీకు. ఇక్కడ దగ్గరలో ఉండుంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ అదర్ వాళ్ళకి తెలియదు కదండి, అందుకని చెప్పి ఇక్కడ ప్లేసెస్ అన్నీ చక్కగా క్లియర్గా చూపించాలి అని చెప్పి ఒక్క ఉద్దేశం మీద మొత్తం వీడియో షూట్ చేశాను. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో సబ్మేరియన్. ఇంకా మేమైతే వెహికల్స్ అనేది చివరిన పార్క్ చేసామండి, అసలు 8:00 వరకు ఎలా లేదంట లోపలికి. ఇక్కడ అందరూ కూడా వాకింగ్స్ జాగింగ్ అండ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తూ ఉన్నారు, అందుకని చెప్పి మనకి లోపలికి రోడ్డుకి వెహికల్స్ అనేవి ఎంట్రీ లేవండి 8:00 వరకు. మార్నింగ్ 8:00 తర్వాత మనకి వెహికల్స్ అనేవి లోపలికి అలౌ చేస్తారంట.
అందుకని చెప్పి మేము వెహికల్స్ అనేవి చివరిన పార్క్ చేయటం వల్ల నేను ఈ వీడియో అంతా క్లియర్గా షూట్ చేయగలిగాను. ఇక్కడ వరకు ఉన్నాయండి, చూస్తున్నారు కదా, ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి మనకి ఇక్కడ నుంచి లోపలికి ఎలా లేదండి అసలు వెహికల్స్ అనేవి. అందరూ కూడా ఇక్కడ పార్క్ చేసేసారు, పార్క్ చేసేసి లోపలికి వెళ్ళామండి. మేమైతే ఇంకా చూసారు కదా, ఇక్కడ చిల్డ్రన్స్ ఆడిటోరియం అని ఉందండి, అందుకే షూట్ చేశాను. అండ్ గురజాడ కళాక్షేత్రం ఉంది కదా, అది కూడా ఇక్కడ పక్కనే. ఇక్కడ వీడియో షూట్ చేయలేకపోయానండి, మొబైల్ ఆఫ్ చేసేసాను, అందులోకి వెహికల్ అనేది ఫాస్ట్గా మూవ్ అయిపోయింది. స్లో చేయమని మీరు చూస్తున్నట్టుగా అయితే ఇది జగదాంబ జంక్షన్ అండి, వైజాగ్ వాళ్ళకి పక్కాగా తెలుస్తుంది, బట్ బయట వాళ్ళకి తెలియదు కదా జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందని చెప్పి చూపించాలి అని చెప్పి ఒక్క ఉద్దేశం మీద నేను షూట్ చేశాను. ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఈ విధంగా ఉంటాయండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మేము ఇంకా కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి, చూస్తున్నారు కదా. ఇంకా బీచ్ నుంచి డైరెక్ట్గా మేము కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇంకా మా పిల్లలకి ఇద్దరికి తలనీలాలు సమర్పించేది ఉందండి అమ్మవారికి మొక్కు, అందుకని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి టెంపుల్ దగ్గరే తలనీలు సమర్పించేసి వెంటనే మేము అందరము స్నానాలు అవి చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, ఇంకా దర్శనానికి మనం అయితే బయలుదేరిపోయాము. లోపలైతే మీకు ఏ విధంగా ఉన్నది అనేది చాలా క్లియర్గా చూపించానండి, ఎందుకంటే మనకి మాఘశిర మాస ఉంటుంది కదండి, ఆ టైంలో లక్షవారాలు కానీ అసలు ఆ మంత్ అంతా అస్సలు ఖాళీ ఉండదండి. కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ కదా, లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపించాను చూడండి. మనకి ఈ టైంలో కాబట్టి మీకు అంత వీడియో క్లియర్గా మీకు షూట్ చేయగలిగాను, అదే మగసిర లక్షవారాల టైంలో ఆ టైంలో వచ్చి ఉంటే, ఆ మాసం టైంలో వచ్చి ఉంటే అస్సలు షూట్ చేయలేమండి. చూస్తున్నారు కదా, ఇది బావి, అమ్మవారు ఇందులోని పడిపోయి బయటికి వచ్చారు అని చెప్పి ఏదో కథ ఉంటుందండి, నాకు అంతగా తెలీదు. అది అమ్మవారి బావండి, ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపించాను దగ్గర నుంచి చూడండి. చూస్తున్నారు కదా, ఇలాగ క్లోజ్ చేసేసారండి బావిని అయితే అమ్మవారు, ఈ బావిలో నుంచే మనకి బయటికి వచ్చారని చెప్పి ఉంటుందండి. ఆ బావి అయితే ఇక్కడ అలాగే ఉంది, చూస్తున్నారు కదా అమ్మవారి పాదాలు. ఇక్కడ మీరు చూస్తున్నట్టుకైతే కనక మహాలక్ష్మి అమ్మవారు అండి, చూడండి మీకు ఎంతో దగ్గర నుంచి ఎంతో క్లియర్గా. ఇక్కడ భక్తులు డైరెక్ట్గా అమ్మవారికి అభిషేకము, కుంకుమలు అన్నీ ఇచ్చే అన్నీ కూడా వాళ్ళ చేతులతో వాళ్ళే పెట్టుకునే ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్టుగైతే పైన అమ్మవారికి పైన స్లాబ్ ఉండదండి, జస్ట్ ఓపెన్గా ఉంటుంది. ఇంకా ఎండకి వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ అలా అండి అమ్మవారికి అయితే పైన అనేది గోపురం అనేది అస్సలు ఉండదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే అందరూ కూడా చాలా భక్తిగా శ్రద్ధగా అమ్మవారికి పసుపు కుంకుమలతో పెట్టి ఇంకా పాలాభిషేకాలు అవి చేశారండి. ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ఉయ్యలలా ఉందండి, అది కూడా నేను షూట్ చేశాను. ఇంకా అమ్మవారి ఊయల్లాగా ఉండి కనక మహాలక్ష్మి అమ్మవారు ఊయల్లో కూర్చొని ఉన్నారండి. అండ్ ఎదురుగుంటా మనకి ఇక్కడ హోమం అనేది, హోమగుండం అనేది కనిపిస్తుంది, చూసారా. ఇంకా ఇవంతా లైన్స్ అండి, లైన్ మనకి అమ్మవారి సీజన్ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు కదా, అప్పుడు లైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనమైతే ఇంకా రిటర్న్ అయిపోయామండి, బయటికి వచ్చేసి మేము ప్రసాదాలు అవి తీసుకుని రిటర్న్ అయిపోయి ఇక్కడ పూర్ణ మార్కెట్ దగ్గర ఉండే దుర్గాలమ్మ అమ్మవారి పండగ జరుగుతుందంటే ఇంకా వెళ్ళామండి టెంపుల్కి కూడా. ఇంకా చాలా దగ్గరగానే ఉన్నాం కదా, వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాము. చూస్తున్నారు కదా ఫుల్ లైన్ ఉంది. ఇక్కడ కూడా అమ్మవారిని లక్కీగా దగ్గర నుంచి షూట్ చేయగలిగాను, ఎంత రష్లోని కూడా. దగ్గర నుంచి అంటే కాదండి, మీకు అమ్మవారిని అయితే ఎలా ఉంటున్నారో అని చెప్పి చూపించగలిగాను.
చూస్తున్నారు కదా ఇక్కడ దుర్గాలమ్మ అమ్మవారు అయితే ఏ విధంగా ఉన్నారో. చాలా ఫేమస్ అంటండి, ఈ ఏరియాకి చాలా మహిమ గల దేవత అని చెప్పి ఒక పేరుంది అమ్మవారికి. ఇంకా ఈవినింగ్ అయితే అస్సలు ఖాళీ ఉండదంటండి ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర. ఈరోజే పండగ జరుగుతుంది, చూస్తున్నారు కదా దుర్గా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి టెంపుల్ అండి.